ఈ రోజు మనం చూద్దాం జ్యామితి యొక్క కింది భావనలకు సంబంధించిన సాధారణ తప్పులు మరియు భ్రమణ దిశల భావన సాధారణ తప్పు ఒకటి కొంతమంది పిల్లలకి కోణం యొక్క కొలత వాటి భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది అనే భావన ఉంటుంది ఇక్కడ రెండు కోణాలు చూపబడ్డాయి ఒకవేళ పిల్లల్ని అడిగితే ఈ రెండిటిలో ఏది పెద్ద కోణం అని వారు కోణం పీక్యూఆర్ అని జవాబిస్తారు ఎందుకంటే దీని భుజాలు పెద్దవి ని ఇదొక తప్పు అవగాహన మనం రెండు కోణాలను ఒకదానిపై ఒకటి పెడితే మనకి తెలుస్తుంది రెండు కోణాల కొలత సమానం అని లేదా మనం కోణమానిని ఉపయోగించి రెండు కోణాల కొలత కూడా రెండు కోణాలు సమానమేనని తెలుసుకోవచ్చు ఇందువల్ల గుర్తుంచుకోండి కోణాల పోలిక కోణాల కొలత ఆధారంగా చేయబడుతుంది కాని భుజాల పొడవుపై ఆధారపడి కాదు సాధారణ తప్పు రెండు కొంతమంది పిల్లలు కోణాలని కొలిచే సమయంలో కేంద్ర బిందువుని శీర్షం పైన పడతారు కానీ కోణమానిని యొక్క ఆధార రేఖని కోణం యొక్క భుజంపై సరిగ్గా పెట్టడం మర్చిపోతారు కొంతమంది పిల్లలు కోణమానిని పై ఉన్న రేఖను భుజంపై పెట్టకుండా అంచుని కదిపి సర్దుబాటు అంటే అడ్జస్ట్ చేసి తప్పు చేస్తారు ఈ రెండిటి వల్ల కోణాల కొలతను తప్పు చూపిస్తాయి కేంద్ర బిందువుతో పాటు తిన్నగా ఉన్న అంచుపై ఉన్న రేఖను కోణం యొక్క భుజంపై సరిగ్గా పెట్టాలి దీంతో సరైన కొలత లభిస్తుంది సాధారణ తప్పు మూడు పిల్లలు కోణం యొక్క కొలత రాసేటప్పుడు పిల్లలు కోణం కొలతతో పాటు డిగ్రీలు రాయడం విస్మరిస్తారు కోణం యొక్క యూనిట్లు డిగ్రీలు అని మీరు గుర్తుంచుకోవాలి కనుక కోణం యొక్క కొలతలను డిగ్రీలలో తెలియజేయడం అవసరం సాధారణ తప్పు నాలుగు కొంతమంది పిల్లలు అల్పకోణం మరియు అధిక కోణం పేర్లలో తికమకపడతారు దీనివల్ల వారు కోణాలను గుర్తించడంలో కూడా తప్పులు చేస్తారు ఇంకా రెండు కోణాలు ఇచ్చాము పిల్లలు వీటిని ఒకటి అల్పకోణంగా మరొకటి అధిక కోణంగా అర్థం చేసుకుంటారు కాకపోతే వీటిలో ఒకటి అధిక కోణం మరియు ఇంకొకటి అల్పకోణం ఇక్కడ మనం తెలుసుకోవడానికి కోణాలను లంబకోణాలతో పోలుస్తాము లంబకోణం కంటే చిన్నగా ఉంటే అల్పకోణం అని లంబకోణం కంటే ఎక్కువగా ఉంటే అధికకోణం అంటారు దీంతోపాటే భ్రమణ దిశ అంటే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ని అర్థం చేసుకుందాం మనం భ్రమణం అనగా ఏదైనా వస్తువుని తిప్పితే మనకి తిరిగే దిశ అవసరమవుతుంది దీనికోసం మనం గడియారంలో తిరిగే ముల్లులని ప్రయోగిద్దాం గడియారం ముల్లులు ఒకే దిశలో తిరుగుతాయి అవి ఏ దిశలో తిరుగుతాయో దానిని సవ్య దిశ అంటే క్లాక్వైజ్ డైరెక్షన్ అంటాము అదేవిధంగా వ్యతిరేక దిశలో తిరిగితే దీన్ని మనం అపసవ్య దిశ అంటే యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్ అంటాము వీటిని ఉపయోగించడం వల్ల మనం ఏదైనా వస్తువు యొక్క భ్రమణ దిశ చెప్పవచ్చు ఇక్కడ వస్తువు గడియారం దిశలో తిరుగుతుంది కానీ ఇది అపసవ్య దిశలో తిరుగుతుంది దీని ఆధారంగా మీరు చెప్పగలరా గడియారం ముళ్ళు ఆరుపై ఉన్నట్లయితే మరియు సవ్య దిశలో తొంభై డిగ్రీతో తిరిగితే అది ఏ చిహ్నంపై ఉంటుంది గడియారం ముల్లు కనుక ఆరుపై ఉన్నట్లయితే మరియు అది అపసవ్య దిశలో తొంభై డిగ్రీతో తిరిగితే అది ఏ చిహ్నంపై ఉంటుంది ఈ ప్రశ్నలన్నిటినీ మీరే పరిష్కరించేందుకు ప్రయత్నించండి ఈరోజు మనం చూసాం కింద ఇచ్చిన జ్యామితి యొక్క నిర్వచనాలు వాటికి సంబంధించిన సాధారణ తప్పులు మరియు భ్రమణ దిశ నిర్వచనాల్ని